హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ సర్కారు అయితే అమౌంట్ విడుదల తేదీలనైతే నిన్నటి నుంచి జారీ చేసినట్టుగా తెలుస్తోంది పాతిక వేల నుంచి యాభై వేల వరకు అందరికీ అమౌంట్ అయితే విడుదల చేస్తుంది బ్యాంకుల ద్వారా అయితే ఈ అమౌంట్ ఎవరెవరికి ఇస్తున్నారు అనేది అయితే చూద్దాం అయితే మూడో తేదీన ఇంకెవరికి ఇస్తున్నారు అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేసి మీకు తెలుస్తాయి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియనటువంటి ఈ అమౌంట్ వివరాలు తెలియాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి బెల్ లైక్ అయితే యాక్టర్ చేసి ఉంచుకోండి ప్రతి ఒక్క స్కీమ్ వివరాలు మీకు తెలియజేస్తూ ఉంటాం ఇంకేమాత్రం ఆలోచించకుండా యాభై వేల రూపాయలు నిన్న ఎవరెవరికి మంజూరు చేశారు ఇంకెవరికి మంజూరు చేయబోతున్నారు అనే వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ కోఆపరేటివ్ ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ వారు మనకైతే అందించే వివిధ రకాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ పగిడిపాటి చైతన్య రెడ్డి కోరారు రుణ పథకాలలో ఒకటైన ఆచార్య మిత్ర పథకం కింద బంధకవి రమ నాగశ్రీ లక్ష్మికు ఒక్కొక్కరికి ఇరవై వేల నుంచి యాభై వేల వరకు రుణపత్రాలు అయితే శనివారం భవానీపురం శివాలయం సెంటర్లో ఆమె కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారట ఈ సందర్భంగా చైతన్య రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్న గ్రాహ్ బ్రాహ్మణ మహిళ ఆర్థిక స్వావలంబన కోసం ఆచార్య మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు అయితే బ్రాహ్మణ పురుషులు స్వయం ఉపాధి కింద మనకి ఎవరైతే ఎవరైతే తీసుకుంటారో అమౌంట్ రుణ పథకంలో ముగ్గురు చూపున ఒక గ్రూప్గా ఏర్పడి నలభై ఐదు వేలు రుణం పొందొచ్చు అన్నారు అయితే నలుగురు పురోహితులు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి పురోహిత మిత్ర పథకం ద్వారా కూడా ఈ రుణం తీసుకోవచ్చని మరోసారి అయితే స్పష్టం చేశారు అయితే రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో పేస్కేల్పై పనిచేస్తున్న అర్చక సిబ్బందికి కూడా పది నెలలు గ్రాస్ శాలరీ లేదా గరిష్టంగా రెండు లక్షల వరకు ఏది తక్కువైతే అది సాలిన పది పాయింట్ ఐదు శాతం వడ్డీతో అర్చక మిత్ర పథకంలో వ్యక్తిగత రుణం లభిస్తుందని మరోసారి గుర్తు చేశారు ఏదేమైనా బ్రాహ్మణ సంఘ నాయకులు చిన్న ప్రగడ పద్ అయితే పాల్గొనడం జరిగింది ఈ మహిళలకు ఇలా ఈ రుణ పత్రాలు అందజేస్తున్నట్లుగా మనకైతే తెలియజేశారు సుమారుగా ఒక్కొక్కరికి పాతిక వేల నుంచి యాభై వేల వరకు అంటే ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు రుణాలు మంజూరు చేస్తున్నారు ఆ పత్రాలను అయితే ఇటీవల విడుదల చేశారు మిగితను వారికి ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఇస్తామన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా సరే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియాలనుకుంటే మాత్రం ఎక్కడ చూస్తున్నారు అర్చక మిత్ర పథకం అలాగే మనకు పురోహిత మిత్ర పథకం ఈ రెండు పథకాల గురించి ఎవరు తెలియవు సో అలాంటి వివరాలు మీకు తెలియజేస్తుంటాం తప్పకుండా మీరు అందరూ ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి బెల్లైక్ అయితే యాక్టివ్ చేసి సో అయితే ఫ్రెండ్స్